తక్కువ పెట్టుబడితో ఎక్కువ మొత్తంలో ఆదాయాన్ని సంపాదించి పెట్టే ఒక మంచి బిజినెస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిజినెస్కి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది, అలానే ప్రాఫిట్ మార్జిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ బిజినెస్ ఏంటి అంటే పొటాటో స్ప్రింగ్ రోల్ మేకింగ్ బిజినెస్. ఈ పొటాటో స్ప్రింగ్ రోల్కి వచ్చేసి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ పొటాటో స్ప్రింగ్ రోల్స్ని వచ్చేసి చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటున్నారు. అందువలన వీటికి డిమాండ్ అనేది బాగా పెరిగింది. అందువల్ల మనం పొటాటో స్ప్రింగ్ రోల్ మేకింగ్ బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఎటువంటి మిషనరీ అవసరం, ఎటువంటి రా మెటీరియల్ అవసరం, అవి ఎక్కడ లభిస్తాయి, వాటి ప్రైస్ ఏ విధంగా ఉంటుందో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి మిషన్ అనేది అవసరం అవుతుంది. ఈ మిషన్ వచ్చేసి 900 నుండి 1000 రూపాయల మధ్య మనకు అమెజాన్లో అవైలబుల్లో ఉన్నాయి. అలానే ఈ పొటాటో స్ప్రింగ్స్ని వచ్చేసి ఫ్రై చేయడానికి వచ్చేసి మనకు డీప్ ఫ్రైయర్ మిషన్ అనేది అవసరం అవుతుంది. ఈ డీప్ ఫ్రైయర్ మిషన్ వచ్చేసి మనకు 5000 నుండి అమెజాన్లో అవైలబుల్లో ఉన్నాయి. మీరు అమెజాన్లో చెక్ చేసుకొని అమెజాన్లోనే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ మిషన్ ఉపయోగించి ఈ పొటాటో స్ప్రింగ్స్ ఏ విధంగా తయారు చేసి కస్టమర్కి సేల్ చేస్తారో ఒక లైవ్ డెమో చూద్దాం. ఆ తర్వాత ఈ బిజినెస్లో ప్రొడక్షన్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది, ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిజినెస్కి అవసరమయ్యే మిషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లైవ్ డెమో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ సింబల్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మిషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ మిషన్కి ఒక ఐరన్ రాడ్ ఉంటుంది. ఆ ఐరన్ రాడ్ని వచ్చేసి ఈ విధంగా పొటాటోలో గుచ్చి మనం ఈ మిషన్కి ఈ విధంగా సెట్ చేసుకొని ఈ మిషన్ ఈ విధంగా రొటేట్ చేస్తే ఈ మిషన్ వచ్చేసి ఈ పొటాటోని ఈ విధంగా స్ప్రింగ్ టైప్లో కట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ విధంగా నీట్గా సెట్ చేసుకొని రొటేట్ చేస్తే కట్ అవుతుంది. ఈ విధంగా కట్ అయిన తర్వాత ఆ పొటాటోని ప్రెస్ చేస్తే అందులో ఉన్నటువంటి వాటర్ అనేవి బయటకు వస్తాయి. ఆ వాటర్ని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఆ ఐరన్ రాడ్లో నుంచి ఆ పొటాటోని బయటకు తీస్తాం. ఈ విధంగా బయటకు తీసిన తర్వాత ఒక బ్యాంబో స్టిక్ తీసుకొని ఆ పొటాటోకి ఐరన్ రాడ్ హోల్ ఉంది కదా, ఆ హోల్లో వచ్చేసి ఈ బ్యాంబో స్టిక్ని ఈ విధంగా నీట్గా సెట్ చేసిన తర్వాత ఈ కట్ చేసుకున్న పొటాటోని వచ్చేసి ఈ విధంగా స్ప్రింగ్ టైప్లో నీట్గా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, వీడియోలో కనిపిస్తున్నట్టు కట్ చేసినటువంటి పొటాటోని ఈ బ్యాంబో స్టిక్ సాయంతో నీట్గా ఈ విధంగా స్ప్రింగ్ టైప్లో సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా స్ప్రింగ్ టైప్లో నీట్గా సెట్ చేసుకున్న తర్వాత ఈ స్టిక్తో ఉన్నటువంటి ఈ స్ప్రింగ్ని వచ్చేసి ఆయిల్లో వేసి నీట్గా డీప్ ఫ్రై అనేది చేసుకుంటాం. అదేవిధంగా మనం అన్ని పొటాటోస్ని వచ్చేసి ఈ విధంగా బ్యాంబో స్టిక్ సెట్ చేసుకొని నీట్గా స్ప్రింగ్ లాగా సెట్ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయవలసి ఉంటుంది. చూస్తున్నారు కదా ఈ విధంగా చాలా సింపుల్గా ఈ మిషన్ సాయంతో పొటాటోని కట్ చేసి బ్యాంబో స్టిక్ పెట్టి ఈ విధంగా స్ప్రింగ్ టైప్లో నీట్గా సెట్ చేసుకుంటాం. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత వచ్చేసి వాటిని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేస్తాం. ఈ విధంగా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసిన తర్వాత వచ్చేసి ఆ వాటికి వచ్చేసి మసాలా ఫ్లేవర్, అలానే వాళ్ళకి ఏదైనా ఫ్లేవర్ కావాలి అంటే ఆ ఫ్లేవర్ యాడ్ చేసి కస్టమర్కి సేల్ చేయవలసి ఉంటుంది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా డీప్ ఫ్రై అయిన తర్వాత వచ్చేసి ఈ విధంగా తీసుకొని వాటిపైన వచ్చేసి వాళ్ళకు సాస్ కావాలి అంటే టమాటో సాస్, అలానే చిల్లీ సాస్ కావాలి అంటే చిల్లీ సాస్, అలానే ఏవైనా మసాలా ఫ్లేవర్స్ కావాలి అంటే ఆ మసాలా ఫ్లేవర్స్ అనేవి యాడ్ చేసి కస్టమర్కి సేల్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఇటువంటి స్ట్రీట్ ఫుడ్కి వచ్చేసి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. అందువలన మనం ఇటువంటి బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించు చేసుకోవచ్చు. ఇటువంటి బిజినెస్ అనేది చెన్నైలో చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న బిజినెస్. మన ఏపీ మరియు తెలంగాణలో ఇటువంటి బిజినెస్ ఇంతవరకు ఎవరూ స్టార్ట్ చేయలేదు. మీరు స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఇవి వచ్చేసి చాలా టేస్టీగా ఉంటాయి, అందువలన కస్టమర్స్ ఎక్కువగా వీటిని తింటూ ఉన్నారు ఫ్రెండ్స్. అందువలన ఈ బిజినెస్కి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఇప్పుడు ఈ బిజినెస్లో మనకు ప్రొడక్షన్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది, ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక పొటాటో స్ప్రింగ్ రోల్ తయారు చేయడానికి మనకు అయ్యే ఖర్చు వచ్చేసి టోటల్గా 10 నుంచి 15 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. దాన్ని కస్టమర్కి వచ్చేసి 45 నుండి 50 రూపాయల మధ్య సేల్ చేస్తాం. ఈ విధంగా సేల్ చేయడం ద్వారా వచ్చేసి ఒక పొటాటో స్ప్రింగ్ రోల్కి వచ్చేసి మనకు 30 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది. ఈ విధంగా ప్రతిరోజు ఎన్ని తయారు చేసి ఎన్ని సేల్ చేస్తే అన్ని 30 రూపాయలు ప్రాఫిట్ రావడం జరుగుతుంది. ఈ ఫుడ్కి వచ్చేసి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఎవ్రీడే ఈవినింగ్ వచ్చేసి ఒక 3 to 4 అవర్స్ మీరు రన్ చేయగలిగితే ఎవ్రీడే వచ్చేసి 4000 వరకు ప్రాఫిట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ బిజినెస్లో మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ బిజినెస్కి అవసరమయ్యే మిషన్ మరియు రా మెటీరియల్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి డైరెక్ట్గా కంపెనీని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకునే బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. డైరెక్ట్గా అమెజాన్లో మిషన్ కొని మీరు ఒకసారి ట్రై చేయండి. అలానే మీకు తెలిసిన వాళ్ళకు ఈ టేస్ట్ని చూపించండి. డిఫరెంట్గా ఉంది, సక్సెస్ అవుతుంది అనుకుంటే ఈ బిజినెస్ని స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది బిజినెస్ గురించి. ఈ బిజినెస్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.